యజ్జిరో నమతేంగ సతైక శీర్ష్ణ తన్మమర్దరదండధరోంగ్రి పాతై క్షీణాయుషో భ్రమత ఉల్బనం మాస్యతో సృక్ నస్తోవమన్ పరమకస్మలమాప నాగ తన్మమర్ద ఆ పదాల్లో మీరు గమనించినట్లయితే నాట్యానికి అనుగుణమైన శబ్దజాలాన్ని ఎంత రమ్యంగా చూపిస్తున్నారు భాగవతం నిండా కవిత్వం పుష్టి కలిగిన కవిత్వం అమృత ప్రవాహంలా పెడుతుందండి ఇక్కడ అటువంటి స్వామి నాట్య వైభవంలో నాట్యం చేస్తున్నప్పుడు ఏ తల వంచలేదో ఆ తల మీదకి వెళ్ళి నాట్యం చేస్తున్నట్ట ఆ తాకడికి తట్టుకోలేక తల వంచితే మరొక తల మీదకి వెళుతున్నాడు అలా మొత్తం నూటొక్క ఉన్నాయి కాళీయుడికి శతైక శిర్షణ నూటొక్క తలల మీద నాట్యం చేశాడు ఆయన అలా కాళ్ళతో తొక్కి నాట్యం చేస్తుంటే ఆ ముక్కుల నుంచి నెత్తురుతో పాటు విషము బయటకు వస్తూ మూర్ఛితుడే ఇంచుమించు ఎప్పుడైతే అతడు చతికిలబడిపోతున్న స్థితిలో ఉన్నాడో ఆ సమయంలో నాగపత్నులు అక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థన చేస్తున్నారు ఈ స్థుతి చాలా విశేషమైనటువంటి స్థుతి న్యాయోహి కలనిగ్రహాయ నువ్వు ఇతన్ని ఈ విధంగా శిక్షించడం న్యాయమే ఎందుకంటే తవ అవతార కల నిగ్రహాయ నీ అవతారమే దుర్మార్గులు నిగ్రహించడానికి కదా అయితే నువ్వు ఇతన్ని శిక్షించేమో అని ఎలా అనగలమయ్యా ఎందుకంటే ఎన్నో తపస్సులు ఎన్నో జన్మల నుంచి ఆచరిస్తున్నటువంటి యోగులకు కూడా నీ చరణ ధూళి దొరకదే అలాంటి చరణాలు అడగకుండానే మాయ నెత్తి మీద ఇంతసేపు నాట్యం చేశాయి అంటే ఈయన ఎన్ని పుణ్యాలు చేశాడో కనుక ఇతను దుర్మార్గుడు అనలేకపోతున్నాం ఎందుకంటే ఎట్టి తపంబు చేసెనకో ఎట్టి సుకర్మములా చరించెనో ఎట్టి నిజంబు పల్కెనకో ఈ పని పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించెదవు ఈ పనింద్రుపై దేవతలకు కానీ యోగులకు కానీ ఎన్ని జన్మలు తపస్సులు చేసినా నీ చరణములు ధూళి కూడా దొరకదే అలాంటి చరణములు ఈ పడగలపై ఎంతసేపు నాట్యం చేశాయంటే తపస్సు తప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మనదేన ధర్మోథవా సర్వజనానుకంపయా యతో భవాం స్తుష్యతి సర్వజీవ ఇతని పట్ల నువ్వు ప్రసన్నుడు అయ్యేవి గనకనే నాట్యం చేశావు కోపం కాదయ్యా ఇది నీ దయ కనుక నువ్వు కోపం ప్రకటించావని మేము అనట్లేదు దయని ప్రకటించవు ఇతడు తపస్సులు పండేయని నీ పాదములు నర్తించాయి